Hi students, welcome to competitive exams material mariyu current affairs chenugu channel andi. So ee video lo chesi manam RRB group D December 1st 2013 lo jarina question paper with solutions chuddam. So indulo part 1 ninna chusam 50 questions, inka part 2 ivalla chuddam. Okay, so first deniki faajudar ga niyuktulaina tarvata Haider Ali తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీనికి ఫాజుదార్గా నియుక్తులైన తర్వాత హైదర్ అలీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దిండిగల్ హెచ్యుఎఫ్ అంటే ఏమిటి? హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఖచ్చిత వర్గం కాగల మూడెంకల అతిపెద్ద సంఖ్య ఏది? 961. Next, PONRQPTSRVUT. So, P కి R కి డిఫరెన్స్ ఫైండ్ చేయండి. ఎంత? 1. అంటే P తర్వాత Q, Q తర్వాత R. అదే విధంగా R తర్వాత S, S తర్వాత T. T తర్వాత U, U తర్వాత V. అదే విధంగా V తర్వాత W తర్వాత X. సో ఆన్సర్ వచ్చి ఎలిమినేషన్ ఆప్షన్ ప్రకారం వెళ్తే ఇదండి X W V. అంటే X తో స్టార్ట్ అయ్యి ఇంకా మిగతా ఏం లేవు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒకటే ఉంది. సో అందుకే ఇది రైట్ ఆన్సర్. సో డిఫరెన్స్ ఏంటి లేదండి, ఒక 1 ఉంది అంతే. నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీస్ వారి అధికారానికి పునాది వేసింది ఎవరు? ఆల్ఫాన్సో డి అల్బుకార్ క్యూ. భారతదేశంలో పోర్చుగీస్ వారి అధికారానికి పునాది వేసింది ఎవరండి? ఆల్ఫాన్సో డి అల్బుకార్ క్యూ. జూడ్ ఫెలిక్స్ అనే ప్రఖ్యాత భారత క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవారు? హాకీ అండి జూడ్ ఫెలిక్స్. సచార్ కమిటీ దేనికి సంబంధించింది? సచార్ కమిటీ వచ్చేసి భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ యొక్క సామాజిక ఆర్థిక మరియు విద్యా సంబంధిత స్థాయి. దిగువ వాటిలో దేని లక్షణం దాని మూలం తప్పుగా జత అయ్యాయి? న్యాయ సమీక్ష బ్రిటిష్ సాంప్రదాయం. ఇది తప్పుగా మూలం, తప్పు మూలం అండి. సో మిగతా చూస్తే ఇవి కరెక్ట్. ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి? అమెరికా రాజ్యాంగం. ఆదేశ సూత్రాలు ఐరిష్ రాజ్యాంగం. కాంకరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియా రాజ్యాంగం. నెక్స్ట్ బిర్సా ముందా స్టేడియం ఎక్కడ ఉంది? రాంచీలో ఉందండి బిర్సా ముందా స్టేడియం. భారతీయ రాజ్యాంగాన్ని ఏ విధంగా పరిగణిస్తారు? భారతీయ రాజ్యాంగాన్ని ఈ విధంగా పరిగణిస్తారు. రూపంలో సమాఖ్య మరియు స్ఫూర్తిలో ఏక కేంద్రం. రూపంలో సమాఖ్య మరియు స్ఫూర్తిలో ఏక కేంద్రం. నెక్స్ట్ దిగువ జతల్లో ఏది తప్పు? దిగువ జతల్లో ఏ తప్పు? బరీద్ షాహిస్ బిరార్. నెక్స్ట్ చీమ తన చుట్టూ ఉన్న వస్తువుల్ని చూడగలదు ఎందుకని? చీమ తన చుట్టూ ఉన్న వస్తువుల్ని చూడగలదు ఎందుకంటే కాంపౌండ్ నేత్రాలు. ఐరాస మొదటి సెక్రటరీ జనరల్ రైగ్వే లై. వేసవిలో జంతువులు దీర్ఘ నిద్రపోవడాన్ని ఏమని అంటారు? గ్రీష్మకాల సుప్తావస్థ. వేసవిలో జంతువులు దీర్ఘ నిద్రపోవడం ఏమంటారండి? గ్రీష్మకాల సుప్తావస్థ. నెక్స్ట్ స్వాధార్ అనేది దేనికి సంబంధించిన భారత ప్రభుత్వ పథకము? క్లిష్ట పరిస్థితుల్లో ఉండే మహిళల కోసం అండి స్వాధార్ అనేది భారత ప్రభుత్వ పథకము. దిగువ వాటిలో ఏది ఎంజైమ్? ట్రైప్సిన్ అనేది ఎంజైమ్.
వంట చేసే సమయంలో నాశనమయ్యే విటమిన్ ఏది? వంట చేసే సమయంలో నాశనమయ్యే విటమిన్, విటమిన్ సి, విటమిన్ బి6 రెండు అండి. అంతరిక్ష ప్రయోగ కేంద్రం బైకనూర్ కాస్మోడ్రోమ్ ఎక్కడ ఉంది? కజకిస్తాన్లో అండి. అంతరిక్ష ప్రయోగ కేంద్రం బైకనూర్ కాస్మోడ్రోమ్. నైట్రోజన్ నైట్రోజన్ కాంపౌండ్స్గా బ్యాక్టీరియల్ మార్పిడి చెందడాన్ని ఏమంటారు? నైట్రోజన్ ఫిక్సేషన్. నైట్రోజన్ నైట్రోజన్ కాంపౌండ్స్గా బ్యాక్టీరియల్ మార్పిడి చెందడాన్ని ఏమంటారండి? నైట్రోజన్ ఫిక్సేషన్. విజయనగర సామ్రాజ్యం మొదటి రాజవంశము ఏది? సంగమ. విజయనగర సామ్రాజ్యం మొదటి రాజవంశం సంగమ. పులికాట్ వద్ద కోటను నిర్మించింది ఎవరు? పులికాట్ వద్ద కోటను నిర్మించింది ఎవరు? డచ్ వారు. నెక్స్ట్, బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ ఇన్సులిన్ ఏ విధంగా పనిచేస్తుంది? పైవేవి కాదు. దిగువ వారిలో ఎవరిని అభివర్ణించేందుకు మితవాది అనే పదాన్ని ఉపయోగించలేము? గోపాలకృష్ణ గోకులే. ముల్ల పెరియార్ డ్యామ్ ఎక్కడ నెలకొని ఉంది? కేరళలో. ముల్ల పెరియార్ డ్యామ్ ఎక్కడ ఉంది? కేరళలో. దిగువ వాటర్లో ఏది బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్కి చెందని పదము? డిఫ్యూజన్ అండి. మిగతా మూడు చూస్తే హెల్త్ టు మెచ్యూరిటీ, ఈఎంఐ, క్రెడిట్ ర్యాప్, ఈ మూడు బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్కి సంబంధించిన వర్డ్స్, ఒక డిఫ్యూజన్ తప్ప. నెక్స్ట్, వైరస్ ప్రధాన గుణము ఏంటి? వైరస్ ప్రధాన గుణం ఆశ్రయం పొందిన వాటిపై మాత్రమే బహుళమవుతుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన 193వ దేశం ఏది? ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన 193వ దేశం రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. దిగువ వాటిలో ఏది 11వ పంచవర్ష ప్రణాళిక కాలము? 2007 నుంచి 12 వరకు మధ్యలో ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక అండి. ఇండోమిటబుల్ స్పిరిట్ పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇండోమిటబుల్ స్పిరిట్ పుస్తక రచయిత. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. సో ఈ బిట్ని ఎలా సాల్వ్ చేద్దాం? 0.01679 by 0.013. సో దీన్ని సాల్వ్ చేయడం మా నార్మల్గా అయితే కొంచెం పాయింట్స్లో ఉన్నాయి కాబట్టి కష్టం అండి. సో దీన్ని మనం ఏం చేద్దామంటే, సో 1000తో మల్టిప్లై చేద్దాం, సారీ 10,000తో, ఎందుకంటే 1, 2, 3, 4, సో 4 జీరోస్తో మల్టిప్లై చేద్దాం. సో దీన్ని 4 జీరోస్తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది? 169. కింద కూడా 4 జీరోస్తో మల్టిప్లై చేయండి. వన్ 30. ఓకే, సో ఇప్పుడు చూడండి, 13 13 జార్ ఎంత? 169. ఓకే, 13 10 జార్ ఎంత? 130. సో 13/10 ఎంత? 1.3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఒక వస్తువు భూమికి కొంత ఎత్తుపై నుంచి వదిలివేయబడింది, అది సగం దూరంలో ఉన్నప్పుడు కలిగి ఉండేది ఏమిటి? గతిజ శక్తి మరియు స్థితిజ శక్తి రెండు. శబ్ద తరంగాల పౌనఃపున్యాన్ని ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు. సైకిల్ పర్ సెకండ్. శబ్ద తరంగాల
పౌనఃపున్యాన్ని ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు. సైకిల్ పర్ సెకండ్. ఉత్తర ధ్రువ ప్రాంతంలో 6 నెలల పగటి రోజు, దక్షిణ ధ్రువ ప్రాంతం వద్ద 6 నెలల రాత్రి ఏర్పడడానికి కారణము ఏమిటి? భూమి పరిభ్రమణం. హరప్పన్ నాగరికత యొక్క మొట్టమొదటి ఖగోళీయ వేదశాల కింది వాటిలోని ఏ ప్రాచీన స్థలము వద్ద కనుగొనబడింది? రూపర్. హరప్పన్ నాగరికత యొక్క మొట్టమొదటి ఖగోళీయ వేదశాల కింది వాటిలోని ఏ ప్రాచీన స్థలం వద్ద కనుగొనబడింది? రూపర్. ఆర్థిక లోటు అంటే ఏమిటి? ప్రభుత్వం మొత్తం వ్యయం మరియు మొత్తం వసూళ్ల మధ్య ఉండే అంతరాన్ని ఆర్థిక లోటు అంటారు. మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష ప్రదర్శించడాన్ని నిషేధించడం ఏ అధికరణంలో ప్రస్తావించబడింది? 15th అండి, ఆర్టికల్ 15. చాంద్ బీబీ దేని పాలకురాలు? అహ్మద్ నగర్. చాంద్ బీబీ అహ్మద్ నగర్ పాలకురాలు. నెక్స్ట్, పిచ్చి కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? హైడ్రోఫోబియా అండి. హైడ్రోఫోబియా అనే వ్యాధి వస్తుంది పిచ్చి కుక్క కాటు వల్ల. అల్ బెరుని భారతదేశానికి ఎవరితో పాటుగా వచ్చారు? అల్ బెరుని భారతదేశానికి ఎవరితో పాటు వచ్చారు? మహమ్మద్ గజ్నీ. నెక్స్ట్, సంయుక్త జలసేన అభ్యాసము స్లినెక్స్ జరిగేది ఏ దేశాల మధ్య? భారత్, శ్రీలంక మధ్య జరుగుతుందండి సంయుక్త జలసేన అభ్యాసం స్లినెక్స్ అనేది. నెక్స్ట్, కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఎక్స్ఎక్స్ గ్లాస్గో. నెక్స్ట్, ఒక పదార్థము తేమతో కలిసినప్పుడు అది వెలువరిచేది ఏమిటి? హైగ్రోస్కోపిక్ అండి, ఆర్దతాగ్రాహి. భారమితీయ రీడింగ్ హఠాత్తుగా కిందికి తీయడం దేనిని సూచిస్తుంది? తుఫాను. భారమితీయ రీడింగ్ హఠాత్తుగా కిందికి దిగడం దేన్ని సూచిస్తుందండి? తుఫాన్ని. సో ఇవ్వండి, ఇది 2వ క్వశ్చన్ పేపర్ ఇప్పటివరకు మనం చూసింది. సో ఫస్ట్ మనము నవంబర్ 17 క్వశ్చన్ పేపర్ చూసాము, డిసెంబర్ 12 క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇప్పటిదాకా 2 క్వశ్చన్ పేపర్స్ విత్ 4 వీడియోస్ చేశాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరి ఒక క్వశ్చన్ పేపర్తో కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.